భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గడప గడపకి పోయి భవిష్యత్ గ్యారంటీలో ఉండే ప్రతి అంశాన్ని వివరించే విధంగా ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. దానికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మరియు తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా మాతో ఈరోజు తిరుగుతున్నారు. ఎక్కడికి పోయినా ఇక్కడంతా షాప్స్ ఉంటాయి, ఎక్కువగా ఇల్లు తక్కువ ఉంటాయి. ఏ షాపులు ఎక్కడికి పోయినా ఒకటే అంటున్నారు, ఒకటే వాళ్ళు అనేది. ఈసారి ఓటు మీకే వేస్తాం, ఈసారి మీరే సార్ గెలిచేది, ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ అరాచక పాలన చూడలేకపోతున్నాం, ఈ అరాచక పాలన చూడలేకపోతున్నాం. ఎప్పుడైనానండి ప్రభుత్వం అంటే ప్రజల యొక్క శ్రేయస్సు చూడాలి. అటు పేదలు, నిరుపేదలు మరియు సొసైటీని డెవలప్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అంటే ఇండస్ట్రీస్ కావచ్చు లేదా బిజినెస్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరి వల్లనే ఇప్పుడు సొసైటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావటం వల్ల కానీ బిజినెస్ పీపుల్ వల్ల కానీ ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి. ఆ ట్యాక్స్లతో సంక్షేమ పథకాలు చేయొచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయొచ్చు. కానీ ప్రభుత్వానికి అట్లాంటి ఆలోచన లేదు. అటు జగన్మోహన్ రెడ్డికి లేదు, వాళ్ళ కింద నాయకులకు కూడా లేదు. దాని తప్ప ఆఫీసర్లు కూడా ఏం చేయలేక ఈరోజు నిరుత్సాహంగా అయిపోయారు. డెవలప్మెంట్ లేకుండా ఫ్యూచర్లో మన రాష్ట్రం కూడా ఎలా అయిపోద్ది అంటే శ్రీలంకలాగా అయిపోద్ది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ లేనప్పుడు అరాచక పాలన స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడిని 6 నెలలు ఎలక్షన్ ఉంటే ఇప్పుడు అరెస్ట్ చేయటం అంటే అరాచకమే. నిజంగా తప్పు చేస్తుంటే ఎప్పుడో 2017లోనో 18లోనో సార్ 2021లోనో 2022లో అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ అప్పుడు చేయకుండా ఎప్పుడో కేసు ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేసి, అంటే తెలుగుదేశం కార్యకర్త యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. ఆయన అరెస్ట్ చేస్తే అందరూ డిమారల్ అయిపోతారని చేశారు. కానీ ఈరోజు ప్రతి నాయకుడికి, తెలుగుదేశం నాయకుడికి ఆత్మస్థైర్యం పెరిగింది. ఎస్, ఎందుకంటే ఎవరైనా చిన్న పిల్లవాడి నుంచి పెద్ద పిల్ల పెద్ద ముసలివాడి వరకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఖండిస్తున్నారు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా నాయకుడు కఠిన ముఖ్యమంత్రి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత 2024లో అత్యధిక సీటుతో తెలుగుదేశం గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇస్తాం. సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలు చేయాల్సిన సంక్షేమాలు, ఆ సంక్షేమాలు కూడా వాళ్ళ సపోర్ట్ కోసం. ఎల్లకాలం సంక్షేమాలు తీసుకొని బతకాలని కాదు ఉద్దేశం. ఆ సంక్షేమాలతో వాళ్ళ ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడాలి, వాళ్ళ ఇన్కమ్ కూడా పెరగాలి అనే ఉద్దేశంతో చేయటం. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఎవరైతే పాల్గొంటారో, వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. థ్యాంక్.